Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu assembly ki ravalsinde YCP ki anta korike emito AP assembly samaveshalu ee nela 15th teedi nundi modalu kaabothunnayi. ఈ సమావేశాలకు చంద్రబాబు హాజరు కావాలని డిమాండ్ చేస్తున్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు అసెంబ్లీ నుంచి తప్పించుకోవడానికే ఆ రోజు ఏడుపు నాటకం ఆడారని, ఆ తర్వాత నుంచి అసెంబ్లీకి రాకుండా తప్పించుకు తిరుగుతున్నారని పదే పదే వైసీపీ నేతలు ర్యాగింగ్ చేస్తున్నారు. సీఎం అయ్యే వరకు అసెంబ్లీలో అడిగే పెట్టనన్న చంద్రబాబు రాష్ట్రపతి ఎన్నికల సందర్భంలో ఎందుకు ఓటింగ్కి హాజరయ్యారనే కామెంట్లు కూడా వినిపించాయి. కానీ చంద్రబాబు మాత్రం అసెంబ్లీ సమావేశాలను తప్పించుకుని తిరుగుతున్నారు. ఆయన సీఎం అయ్యే వరకు తాము కూడా అసెంబ్లీని బాయ్కాట్ చేస్తామన్న ఎమ్మెల్యేలు మాత్రం నామకే వాస్తేగా సమావేశాలకు హాజరవుతున్నారు. సమావేశాలు జరిగినన్ని రోజులు నిరసన కార్యక్రమాలతో వార్తల్లో కనిపించేందుకు ఉత్సాహం చూపిస్తూ ఉంటారు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. తాజాగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 15 నుంచి మొదలు కాబోతున్నాయి. ఈ సమావేశాలకు చంద్రబాబు హాజరు కావాలని అంటున్నారు వైసీపీ నేతలు. ఇటీవల అమరావతి యాత్రతో మరోసారి రాజధాని వ్యవహారం రచ్చకెక్కింది. అసెంబ్లీలో మూడు రాజధానులపై సమగ్ర చర్చ జరుపుతామంటున్నారు వైసీపీ నేతలు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై కూడా చర్చ ఉంటుందని చెబుతున్నారు. దమ్ముంటే చంద్రబాబు సమావేశాలకు రావాలని సవాలు విసురుతున్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని వేలెత్తి చూపించే అవకాశం లేకపోవడం వల్లే చంద్రబాబు తప్పించుకు తిరుగుతున్నారని అంటున్నారు వైసీపీ నేతలు. ఈ నెల 15 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణ కోసం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ జారీ చేశారు. సమావేశాలు ఎన్ని రోజులు జరుపుతారనే విషయంపై అసెంబ్లీ వ్యవహారాల కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఈ సమావేశాలకు చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలంతా హాజరు కావాలని కోరారు. ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు 15th ఉదయం 9 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయని, 0 అవర్ తర్వాత అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలపై బీఎస్సీలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అన్ని అంశాలపై చర్చ బాగా జరగాలనే ప్రభుత్వం కోరుకుంటోందని చెప్పిన ప్రసాద్ రాజు, ప్రతిపక్షం లేవనైతే ప్రతి అంశంపై సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరిస్తామని చెప్పారు. తాజా సమావేశాల్లో అభివృద్ధి వికేంద్రీకరణపై కూడా ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందన్నారు చీఫ్ విప్ ప్రసాద్ రాజు. అవసరమైతే మూడు రాజధానుల బిల్లు సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్పారు. అయితే బిల్లు ఎప్పుడు ప్రవేశపెడతారనేది సీఎం జగన్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.